Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక కొత్తపల్లికి మిగిలిన దారి అదొక్కటే. కొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. ఆయన మాట అంటే జిల్లాలో తిరుగులేనిదిగా ఉండేది. కానీ అది ఒకప్పుడు. 2004 ముందు వరకు మాత్రమే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 1989లో ఆయన టీడీపీలో చేరారు. యువకుడు కావడం, సామాజిక వర్గంలో పట్టు ఉండడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. చంద్రబాబు హయాంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రం గెలిచి సత్తా చాటారు. ఎంపీగా కూడా గెలిచారు. అటువంటి నేత ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు మారారు. ఇక మిగిలింది ఏపీలో ఒకే పార్టీ. 2004 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2012లో కాంగ్రెస్లో చేరి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2014 ముందు వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో టీడీపీలో చేరారు. టీడీపీలో కాపు కార్పొరేషన్ పదవిని అందుకున్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత లభించలేదు. ఆయన ఆశించినట్లుగా పదవులు లభించలేదు. తనకు ఇక పార్టీలో అవకాశాలు దక్కవని భావించిన కొత్తపల్లి సుబ్బారాయుడు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాల విభజనతో ఆయన మరింత దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని జరుపుతున్న ఉద్యమాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగా చెప్పుతో కూడా కొట్టుకున్నారు. కానీ కొత్తపల్లి సుబ్బారాయుడును తొలి నుంచి నమ్ముకున్న కేడర్ మాత్రం ఇప్పుడు ఆయన వెంట లేదంటున్నారు. కేవలం అతి కొద్దిమంది మాత్రమే ఆయన వెంటున్నారు. అన్ని పార్టీలు మారిన ఆయనకు సొంత సామాజిక వర్గమైన కాపుల్లోనూ సదాభిప్రాయం లేదు. నిలకడలేని నేతగా పేరొందారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందన్న కారణంతో ఆయన మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలోకి వెళ్లినా కొత్తపల్లి సుబ్బారాయుడికి ఎమ్మెల్యే టికెట్ దక్కదు. అందుకే ఆయన జనసేనలో చేరనున్నారు. జనసేన సీనియర్ నేతలతో ఆయన టచ్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వారిచ్చిన హామీతోనే వైసీపీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిసింది. ఏపీలో చివరిగా మిగిలిన పార్టీ జనసేన మాత్రమే. మరి ఆయన రాజకీయ భవిష్యత్తుకు జనసేన ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చూడాల్సి ఉంది.